ఇంకా గాంధీ గారికి మనందరము లేచి కరతాళ తొలలతో స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సంపత్ కుమార్ గారికి, వేదికపై ఉన్న అతిరత మహారతులకు పేరు పేరున ఇవాళ ఈ సభ కేసీఆర్ కళ్ళు తెరవడానికి, వారి కొడుకు అహంకారానికి జరుగుతున్న ఈ సభ. ఏదో మహారాష్ట్రలో పోయి మార్కెటింగ్ ఎన్నికల్లో 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లు అడిగే సభ కాదు. నిన్ను దించడానికి, 2 లక్షల ఉద్యోగాలు సాధించడానికి ఈ యొక్క సభ. ఆ రోజులలో 1200 మందిని బలిదానం చేసి 50 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేసిందని, 50 సంవత్సరాలలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, నీ నాయనకు ముఖ్యమంత్రి చేసింది, నీకు షాడో ముఖ్యమంత్రి చేసి దింపుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీ కుటుంబానికి లేదు. ప్రియాంక గాంధీని విమర్శించే హక్కు మీ కుటుంబానికి లేదు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే జన్పట్ 10 లో కాల మీద పడి, ఆ రోజు మా 6 మంది 12 మంది ఎంపీలు పొన్నం ప్రభాకర్, తర్వాత సిరిసిల్ల రాజయ్య, తర్వాత సురేష్ షెట్కార్, బాలరామ్ నాయక్, అటు రాజ్యసభలో హనుమంతరావు, ఆ రోజులలో కొట్లాడి తీసుకువచ్చిన తెలంగాణ ఇవాళ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. కర్ణాటకలో అంతమైంది బీజేపీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇక్కడ ఆరంభమైంది ప్రియాంక గాంధీ వస్తుంది. 6 నెలల్లో 6 వికెట్లు బోల్డ్ అవుతాయి. ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు మాకు 2 కోట్ల ఉద్యోగాలు, తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు సాధించి రాత్రంతా తాగుతాడు ముఖ్యమంత్రి, పొద్దుగాల లేస్తాడు, కాంగ్రెస్ పార్టీపై ఏడుస్తాడు, ప్రగతి భవన్ లో పోయి పడుకుంటాడు. మళ్ళా అమాస పుణ్యానికి ఒకసారి లేస్తాడు, మరియు ప్రగతి భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, మళ్ళా పోయి పడుకుంటాడు. ఇప్పుడు నువ్వు పడుకో, ఈ సభ రేపటి నుంచి గ్రామ గ్రామానికి పోయి తెలంగాణ ఏ విధంగా తీసుకొచ్చినామో ఇంత దించడానికి అదే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సభకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై కాంగ్రెస్, జై సేవాలాల్. విద్యార్థి రాజకీయాల నుంచి విచ్చేసి ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి తమ్ముడు ప్రీతం గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతా ఉన్నాడు. ప్రియాంక గారు విచ్చేశారు, దయచేసి అందరు లోపలికి రావాలి. 2 నిమిషాలు కాను ప్రియాంక. హెలికాప్టర్ ని చూస్తేనే ఆ ఉత్సాహం ఉందంటే, ప్రియాంక గాంధీ గారు వచ్చిన తర్వాత ఇక ఏ పార్టీని కూడా ఈ తెలంగాణ గడ్డలుగా పెట్టరు మా యువకులు అనేది తెలియజేస్తున్నా మిత్రులారా. నగరం నడి బొడ్డున నిక్కాస్ అయిన కార్యకర్త, అదే విధంగా నిప్పు లాంటి నిరుద్యోగి ఈరోజు మేల్కొని సరూర్ నగర్ స్టేడియంకి వచ్చిర్రు. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్.